హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లు ఏప్రిల్ నెలలో పెంచు పంపిణీలో కొన్ని మార్పులు చేస్తూ ఒక సర్క్యులర్ అంటూ విడుదల చేయడం జరిగింది ఈరోజు చూసినట్లయితే గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ నుంచి ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది దాంట్లో మెయిన్గా వాలంటీర్లు రెండు గంటల్లోనే పెంచు పంపిణీ చేయాలని పేర్కొనడం జరిగింది అయితే ఆ సర్క్యులర్లో మెయిన్ విషయాలు ఏంటి తొమ్మిది రకాలైతే సూచనలు అయితే ఇచ్చారు జాగ్రత్తలు ఇచ్చారు అవేంటి ఇప్పుడు చూద్దాం చివరిదాకా చూడండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఈ సర్క్యులర్ నెంబర్ చూసినట్లయితే సర్క్యులర్ నెంబర్ సిక్స్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక రెండు వేల పంతొమ్మిది తేదీ పదహారు మూడు రెండు వేల ఇరవై విషయం ఏమనగా సిర్ఫ్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్లు పంపిణీ రెండు గంటల్లో పూర్తి చేయటకు తగు ఆదేశాలు జారీ చేయటి గురించి సూచిక చూసినట్లయితే కమిషనర్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి కార్యాలయంలో పదమూడు మూడు రెండు వేల జరిగిన సమీక్ష సమావేశ ఆదేశాలు ప్రకారం పై సూచిక ప్రకారం కమిషనర్ గ్రామీణాభివృద్ధి శాఖ వారు మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి సెర్పు వారు పంపిణీపై సమీక్ష జ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు అయితే ఏప్రిల్ ఒకటో తారీఖున రెండు గంటల్లోనే పెంచన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్న పెంచన్ల పంపిణీకి ఈ క్రింది సూచనలు అయితే జారీ చేయడం జరిగిందండి సో తొమ్మిది రకాలైతే సూచనలు ఉన్నాయి అవి ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి అయితే చూడండి సో మొదటి పాయింట్ చూసినట్లయితే పెంచన్ నిధులను నేరుగా గ్రామవార్డు సచివాలయంకు సిఎఫ్ఎంఎస్ ద్వారా విడుదల చేయవలసి ఉన్నది కానీ ఇంకను ఐదు వందల డెబ్బై ఆరు గ్రామవార్డు సచివాలయాలు వారి బ్యాంక్ ఖాతాలు తెరవలేదు కనుక ప్రతి ఒక్క గ్రామవార్డు సచివాలయంకు పదిహేడు మూడు రెండు వేల ఇరవైలోగా బ్యాంక్ ఖాతాలను తెరిచి అట్టి సమాచారాన్ని సెరకు తెలియజేయాలి ఫ్రెండ్స్ మొదటి పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇదివరకు అయితే గ్రామ వా గ్రామ సచివాలయానికి ఒక అకౌంట్ తెర తెరవమన్నారు అయితే ఐదు వందల డెబ్బై ఆరు గ్రా పైగా గ్రామ వార్డు సచివాలయం అయితే బ్యాంక్ ఖాతాలు తెరవలేదు సో రేపటిలోగా ఖాతాలు తెరిచి ఉంచుకోమంటున్నారు జగన్ గారు అయితే సో రెండు పాయింట్ అయితే చూద్దాం గ్రామ వార్డు వాలంటీర్లు నేరుగా పెంచిన దారి ఇంటి వద్దనే పంపిణీ చేయవలసి ఉంది కానీ ఇంకొన కొన్ని ఫెన్షన్ల సంబంధిత వాలంటీర్లకు అనుసంధానించడం లేదు కనుక అట్టి జాబితాను డిఆర్డిఏకు పంపించడం ఆ జాబితా ప్రకారం ప్రతి ఒక్క ఫెన్షన్దారుడు వారి యొక్క గ్రామ వార్డు వాలంటీర్లు అనుసంధానం అంటే మ్యాపింగ్ చేయాలి ఇట్టి విషయంలో ఆయా గ్రామ వార్డులు సహాయం తీసుకొని పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాటికి సంపూర్ణంగా అనుసం అనుసంధానం చేయాలి ఫ్రెండ్స్ రెండు పాయింట్కు అర్థం ఏంటంటే ఇదివరకు అయితే చాలామంది మ్యాపింగ్ చేసుకున్నారు సో మ్యాపింగ్ చేయని వాళ్ళు అయితే రేపటిలోగా మ్యాపింగ్ చేసుకొని సిద్ధంగా ఉండమంటున్నారు థర్డ్ పాయింట్ అయితే చూద్దాం ఈ నెలలో జరిగిన గ్రామ వార్డు వాలంటీర్ల యొక్క పెంచిన పంపిణీ విశ్లేషణ డిఆర్డిఏ కార్యాలయంలో పంపించడమైనది ఆ విశ్లేషణ ఆధారంగా మొదటి రోజే వంద శాతం పంపిణీ పూర్తి చేసిన వారిని యాభై శాతం కన్నా తక్కువ శాతం చేసే వారిని అసలు పంపిణీ చేయలేక వారిని వర్గీకరించి పంపిణీ చేయలేని వారితోను తక్కువగా పంపిణీ చేసే వారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారు ఎదుర్కొనే ఇబ్బందులు పూర్తి స్థాయిలో పరిష్కరించి ఏప్రిల్ నెలలో వారికి నిర్దేశించిన ఫింఛన్లు రెండు గంటల వ్యవధిలోనే పూర్తి చేస్తామని వారిని సన్నద్ధపరచాలి ఫ్రెండ్స్ థర్డ్ పాయింట్ యొక్క ముఖ్య మీనింగ్ ఏంటంటే కొంతమంది వాలంటీర్ల ఫిన్షన్ల పంపిణీ అనేది వంద శాతం పూర్తి చేస్తారు మరి కొంతమంది అయితే యాభై శాతం కన్నా తక్కువ చేస్తారు కొంతమంది అయితే అస్సలు పంపిణీ చేయరు అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ముగ్గురికి ఏర్పడిన ఇబ్బందులనే పరిష్కరించి ఏప్రిల్ నెలలోపు అయితే ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు అందులో మీ సమస్యలు పరిష్కరించి ఏప్రిల్ నెలలోపు అయితే చేస్తారు ఈ విధంగా రెండు గంటల్లో పూర్తి చేయాలి ఏప్రిల్లో అయితే ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే పట్టణ ప్రాంతంలో ఫెంచన్లు కొన్ని వార్డులు ఎక్కువగానే కొన్ని వార్డులు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది అందుచేత తక్కువ ఫెంచన్లు ఉన్న వాలంటీర్లు సేవలు ఎక్కువ ఫెంచన్లు ఉన్న వార్డులో ఉపయోగించుకోవాలి సో ఫోర్త్ పాయింట్ మీనింగ్ అయితే ఏం కాదండి కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కొంతమంది తక్కువగా ఉంటాయి కాబట్టి సో తక్కువ ఉన్న ఏం చేస్తారంటే మీ యొక్క సేవలు పూర్తి చేసిన తర్వాత ఎక్కువగా వారిలో పాల్గోవాలి ఐదో పాయింట్ చూసినట్లయితే పెన్షన్ దారుల జాబితా వాలంటీర్లు వారిగా ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఐదు పాయింట్ మీనింగ్ ఏం కాదండి మీ యొక్క జాబితాను సిద్ధంగా ఉంచుకోమంటున్నారు సిక్స్త్ పాయింట్ చూసినట్లయితే పెంచిన సొమ్ము ముందుగానే సంబంధిత గ్రామ వార్డు వాలంటీర్లకు అందించాలి సో సిక్స్త్ పాయింట్ మీనింగ్ ఏంటంటే ముందుగా మీ యొక్క సొమ్ సొమ్ము అనేది అందజేస్తారు పెంచిన సొమ్ము అనేది సో సెవెంత్ పాయింట్ ఏంటంటే గ్రామ వార్డు వాలంటీర్ల యొక్క సెల్ ఫోన్లు సిమ్ కార్డులు వేలు పరికరాలు ముందుగా పరిశీలించి సిద్ధం చేసుకోవాలి సో మీ దగ్గర ఉన్నటువంటి డివైజ్లు సిమ్ కార్డులు ఆవిడితే కానీ సెల్ ఫోన్లు వేలు మొదలు పడుతున్నాయి ఒక చెక్ చేసుకోండి సో జాగ్రత్తగా ఉంచుకోమంటున్నారు అయితే ఎనిమిదో పాయింట్ చూసినట్లయితే పెంచిన పంపిణీ రెండు గంటల పూర్తి చేయవలసి ఉందన్నందున వాలంటీర్లు అందరూ రెండు రోజులు ముందుగానే తమ గ్రామ వార్డు వార్యలందు పరిశీలించి సంబంధిత పెంచిన గూర్చి వాకౌప్ చేయవలసి ఉన్నది ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న పింఛన్ ఎక్కడ ఉన్నారు లేరు అని తెలుసుకుని ఏప్రిల్ ఒకటవ తేదీన రెండు గంటల పంపిణీ పూర్తి చేయాలి ఇట్టి విషయంలో ఆయా గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి వెలుగు మొప్ప సిబ్బందికి సేవలు వినియోగించుకోవాలి ఎనిమిదో పాయింట్ మీనింగ్ ఏం కాదండి సో రేపు ఫిన్షన్లు పంపిణీ చేస్తారు కాబట్టి ఆ ముందు రోజు అనేది మీ యొక్క కష్టాల్లో సారీ మీ యొక్క ఫెంఛన్ల పంపిణీలు ఎంతమంది అయితే మీరు పంపిణీ చేయాలో వాళ్ళు ఇంటికాడ ఉన్నారా లేరా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి కూడా ఏ విధంగా సేవలు అందించాలనేది సో ఒకటో లోపు రెండు గంటల్లో ఫెన్షన్ల పంపిణీ చేయమంటున్నారు సో ఇది ఎనిమిదో పాయింట్ మీనింగ్ తొమ్మిది చూసినట్లయితే పై విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ప్రతి వాలంటీర్ వారి యొక్క ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి సో ఇది అండి టోటల్ మీనింగు మీరు అనేది ఒకటో తారీఖు లోపు అయితే అన్నీ రెడీ చేసుకుని సో ఏప్రిల్ ఒకటో తారీఖున రెండు గంటల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి చేయమంటున్నారు సో ఇది దీని యొక్క సరుకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్ర జిల్లా పథక సంచాలకులకు డిఆర్డిఏ గార్లకు దీని ప్రతి జిల్లా కలెక్టర్ గారులకు తగు చర్యలు నిమిత్తమై సో ఈ విధంగా ముఖ్య కార్యదర్శి అయితే ఈ విధంగా ఈరోజు సరుకులు విడుదల చేయడం జరిగింది వాలంటీర్లు అయితే ఏప్రిల్ నెలలో రెండు గంటల లోపు పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి దీని మీనింగ్ అదేనండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రతి ఒక్కరికైతే ఇస్తాను ఈ వీడియోని తప్పకుండా మన వాలంటీర్లకి అయితే షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే నాకు ఎంత సపోర్ట్ ఉంటుంది సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్